కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లొద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్టమైన భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. కమింగ్ టు ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 8:00 నాడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే, సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎమ్స్ రెండు కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి 1/2 అవర్ తర్వాత ఈవీఎమ్స్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్, మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరే వేరేగా ఉన్నాయి, అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8:00 స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ మీద ఏ ఈవీఎం, అంటే విచ్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం విల్ బి కౌంటెడ్ దట్ విల్ బి ప్రీ డిసైడెడ్, అందులో ఆల్రెడీ అంటించేసి పెడతారు. సో దాని ప్రకారం ఆ ఈవీఎంని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈవీఎంతో సహా ఓన్లీ సీయూ తీసుకువస్తారు, ఆబ్వియస్లీ బికాస్ ద ఓట్స్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ద సీయూ. సీయూతో సహా 17C కూడా తీసుకువస్తారు. 17C హ్యాస్ బికమ్ వెరీ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాస్ హ్యాపెండ్. 17C ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆ ఫామ్ 17C కూడా టేబుల్లోకి తీసుకువస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు సీ ద నంబర్ దట్ ఈస్ దేర్ ఆన్ ద ఈవీఎం సీల్. దాని మీద సీల్ ఉంటుంది, దానికి నంబర్ ఉంటుంది. ఆ నంబరు తర్వాత 17C నంబర్ ఉంటుంది, వాళ్ళు కావాలంటే అది టాలీ చేసుకోవచ్చు. కౌంటింగ్ అయిన తర్వాత సీయూది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే కౌంటింగ్ నంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే వచ్చిన తర్వాత దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత ఫామ్ 17C సెకండ్ పార్ట్ ఉంటుంది, క్యాండిడేట్ వారీగా ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది నోట్ చేస్తారు. నోట్ చేసి